లేదండి, ఎప్పుడు అంటే నాకు ఆర్ట్స్ అనేవి, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనేది చాలా ఇష్టము. సింగింగ్ కానివ్వండి, డాన్సింగ్ కానివ్వండి, పెన్సిల్ స్కెచింగ్ అవి వేస్తాను, పెయింటింగ్, అంటే స్టోరీ టెల్లింగ్, చిన్నప్పటి నుంచి అన్ని, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ స్కూల్స్లో కానివ్వండి ఆర్ కాలేజ్లో కానివ్వండి చాలా పార్టిసిపేట్ చేసేవాడిని నేను. అలాగే ఏదో ఒక ప్రైజ్ కూడా వచ్చేది, పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి. సో డ్రామాస్లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఈ అంటే ఆర్ట్ అనేది, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎప్పుడు నాకు చాలా ఇష్టం అనేది ఉండింది. సో ఐ థింక్ దట్ జస్ట్ గ్రూ విత్ మీ అంతే. అంటే ఇండస్ట్రీలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వచ్చి మీ దగ్గరకు వచ్చి ఎస్ యూ షుడ్ డూ దిస్ అని అన్న తర్వాత సెకండ్ థాట్స్ పెట్టుకోవడం అనేది చాలా సిల్లీగా అనిపిస్తుందేమో కదా. డెఫినెట్గా అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కథ విన్న తర్వాత చాలా నచ్చిందండి. అంటే సోల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ కాబట్టి. అండ్ మామయ్య గారు కూడా విన్న తర్వాత చేంజెస్ అనేవి ఏవి చెప్పకుండా ఎస్ యూ షుడ్ గో అహెడ్ అని అన్నారు కాబట్టి డెఫినెట్గా ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఐ వెంట్ అహెడ్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎంజాయ్ చేస్తాను అని. ఇష్టం అనేది ఎప్పుడు ఉండింది కానీ, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ఎప్పుడు నాకు రెస్పెక్ట్ ఉండింది కానీ ఇప్పుడు 10 times మోర్ అయింది ఇండస్ట్రీకి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత. డెఫినెట్లీ ఐ మీన్ ఐ విల్ ఆల్వేస్ బి ఇండెటెడ్ టు సాయి గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ ఆన్ వారాహి ప్రొడక్షన్స్ అండ్ సెంథిల్ గారు ఫర్ జాయినింగ్ అస్ ఆఫ్టర్ బాహుబలి. ఇట్స్ అ గ్రేట్ ఆనర్. అండ్ రాకేష్ గారు ఫస్ట్ నుంచి మాతో ఉండి, నాతో ఉండి ఎస్పెషల్లీ వర్క్షాప్స్ దగ్గర నుంచి మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ నుంచి లాస్ట్ డే వరకు కూడా ఒక బ్రదర్ లాగా నాకు హెల్ప్ చేస్తా, క్యారెక్టర్స్ గురించి చెప్తా చేస్తా ఇప్పుడు నాతో. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఫైట్స్ అనేవి యాక్చువల్గా నేను బ్యాంకాక్ వెళ్ళానండి ఒక 1 month ట్రైనింగ్కి. డాన్స్ మాత్రము నేర్చుకోలేదు, డాన్స్ యాజ్ సచ్ నేర్చుకోలేదు. కాకపోతే షూటింగ్ జరుగుతున్న సమయంలో మాత్రం ఒక ప్రాక్టీస్ సెషన్ అనేది ఉండింది అంతే. మురళీ శర్మ గారి గురించి డెఫినెట్గా చెప్పాలి, బికాజ్ మామయ్య ఈ మూవీలో ఏదైనా సజెస్ట్ చేశారు అంటే మురళీ శర్మ గారిని తీసుకోమని చెప్పారనమాట. దట్స్ ఓన్లీ సజెషన్ దట్ ఈస్ గివెన్ ఫస్ట్లో ఇమీడియట్గా కథ విన్న వెంటనే. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అగైన్ మురళీ శర్మ గారితో చేయడము, స్క్రీన్ స్పేస్ అనేది షేర్ చేసుకోవడం చాలా ఆనంద్. అంటే ఇనీషియల్గా చాలా నర్వస్గా అనిపించింది, చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా. సో ఆ నర్వస్నెస్ అనేది ఉండింది కానీ హీ మేడ్ షూర్, అంటే హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. చాలా అంటే నిజంగా ఒక సన్ ఫాదర్ మాట్లాడుకునేటట్టు మాట్లాడి ఒక ఈజ్లోకి తీసుకొచ్చేసారనమాట నన్ను. అండ్ దాని తర్వాత చాలా సజెషన్స్ అనేవి ఇచ్చారు ప్రతి ఒక్క, అంటే మా కాంబినేషన్లో ఎప్పుడు షూట్ ఉన్నా కూడా మాకు మంచి, నాకు మంచి సజెషన్స్ ఇచ్చి చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, అది నాకు చాలా హెల్ప్ అయింది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ మురళీ శర్మ గారు. అలాగే మాల్విక గారు గురించి చెప్పాలంటే షీజ్ అంటే చాలా ఈజీతో చేస్తారండి క్యారెక్టర్ ఏదైనా కూడా. మనం ముందు అంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా చూసాము. అండ్ చాలా చియర్ఫుల్గా ఉంటారు ఎప్పుడు, అందరినీ నవ్విస్తా చేస్తా. సో ఇట్ ఇస్ వెరీ నైస్ టు వర్క్ విత్ మాల్విక. ఇప్పుడు కాకపోతే ఇంకా సినిమా చూడలేదండి, రేపే చూస్తున్నాను. సో చిరంజీవి గారు చూపించాను అండి, కాకపోతే రఫ్ కట్ చూశారు, అంటే ఇప్పుడు మొత్తం అయినదైతే చూడలేదు. అండ్ నాకు నేను యాక్చువల్గా కొన్ని రషస్లో అది చూసుకున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ థింగ్ మనది మనం చూసుకోవడం అనేది ఆర్టిస్ట్ అయిన తర్వాతే పెరుగుతుంది కదా, ఐఎమ్ షూర్. అంటే నా జడ్జ్మెంట్ కూడా నాకు తెలియట్లేదు, అంటే అక్కడ బాగా చేశానా లేదా అనేది ప్రాబబ్లీ ఒక 4-5 films అయిన తర్వాత జడ్జ్ చేసుకోగలనేమో. ఇప్పటికైతే అంటే ఇక్కడ నాకు అంత 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు అనిపించలేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ సాటిస్ఫైడ్ ప్రొడ్యూసర్ గారు, సెంట్రల్ గారు అండ్ రాకేష్ గారు. చరణ్ బాబు సజెషన్స్ ఇచ్చారు అని అంటే మూవీకి ముందు మామయ్య గారు కానీ చరణ్ గారు కానీ ఎవరు సజెషన్స్ అనేవి ఇవ్వలేదు. బట్ మూవీ అవుతున్నప్పుడు, మేకింగ్ అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా నాకు ఏదైనా ఉంటే వెళ్ళి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఒక సాంగ్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, అవి రిలీజ్ అయిన తర్వాత బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేయడము, ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది మొత్తం ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిలో.